వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ధనియాల కారపొడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, వేయించిన శనగపప్పు, దీన్ని పుట్నాలు అని కూడా అంటారు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. దీన్ని క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద కొనం పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొనం తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. దానిలో ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ధనియాలు తీసుకుని వీటిని కూడా కొంచెం వేట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి. దీనివల్ల కారపొడి రుచిగా ఉండటమే కాకుండా కారంగా కూడా ఉండదు. దీనిలోనే చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు ఫస్ట్ నీళ్ళతో కడుక్కుంటే దానిలో ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల మిక్సీలో మంచిగా నలుగుతుంది, ఫ్రై అవుతుంది. దీనిలోనే జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసి ఇది మొత్తం చల్లగైన తర్వాత మిక్సీలో మిక్సీ పెట్టుకోవాలి. ఈజీగా ధనియాల కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.